హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో క్యారెట్ హల్వా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఇంట్లో అందరూ డెఫినెట్గా లైక్ చేస్తారు. స్వీట్ షాప్లో టేస్ట్ వచ్చేలా సేమ్ టు సేమ్ అలాగే చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి కడాయిలో తురిమిన క్యారెట్ తీసుకోవాలి. 1/4 లీటర్ పాలు పోసుకోవాలి. పాలు ఏమాత్రం ఎక్కువ పోసుకున్నా కానీ మనకి క్యారెట్లో నీళ్ళు ఉడతాయి కాబట్టి ఉడకడానికి చాలా టైం పడుతుంది. పాలు పోసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాంటి వెడల్పాటి పాత్ర తీసుకుంటే కలుపుకోవడానికి బాగానే ఉంటుంది, అలాగే అన్ని వైపులా బాగా ఉడుకుతుందన్నమాట. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇక్కడ చూసారా మనకి క్యారెట్లో ఎన్ని నీళ్ళు ఊరాయో, ఇలా ఊరుతుందన్నమాట. మరొకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ఈ క్యారెట్లో తినే తీపిని బట్టి పంచదార వేసుకోవాలి. అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని మరొకసారి వేసుకోండి. స్వీట్ ఎక్కువైపోయినా కానీ బాగోదు. మనకి పంచదారలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు కోవా వేసుకోవాలి. మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇది ముందుగానే వేసేస్తే అది ఉడికి ఆవిరైపోయి తినేటప్పుడు ఆ టేస్ట్ ఆ టెక్స్చర్ ఉండదన్నమాట. దీంతో పాటుగా కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఇదంతా ఉండలు ఏమి లేకుండా నైస్గా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల తర్వాత ఆఫ్ చేసేయాలి. ఇక్కడ చూసారా ఈ మాత్రం ఉండాలి. మరి ఎక్కువ డ్రైగా చేసుకోబాకండి, అంతగా బాగోదు. జ్యూసీ జ్యూసీగా ఉంటేనే ఆ కోవా టేస్ట్ తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా జీడిపప్పు బాదం వేసుకుంటే వేయించుకొని ఇంకా బాగుంటుంది. ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ అంత ఘీ వేసుకొని కొద్దిగా బాదం పప్పు కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. బయట అయితే 2-3 డేస్ పాటు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. బయట అసలు తినాలనిపించదు, చాలా చాలా బాగుంటుంది. జ్యూసీ జ్యూసీగా యమ్మీ యమ్మీగా ఇదొక్కసారి తిన్నారంటే అంత త్వరగా మర్చిపోరు ఈ టేస్ట్. ఇంకా అంతేనండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.